మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాగా అటు అమర్నాథ్ యాత్రకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అమర్నాథ్ రూట్ లో ఎక్కడ ఇబ్బంది ఎదురవుతోంది? సంతోషి, అమర్నాథ్ వెళ్లే యాత్రకు జమ్మూ నుంచి రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ వెళ్తా ఉంటారు. బాల్తాల్, పహల్గాం రెండు మార్గాల ద్వారా వెళ్తా ఉంటారు. గత 3 రోజులుగా అమర్నాథ్ శ్రేయిన్ ఎక్కడైతే ఉందో అటు నుంచి దిగువకు మొత్తం కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంతో 2 రోజుల పాటు పూర్తిగా యాత్రికులంతా కూడా ఆపివేశారు. దాదాపుగా 30,000 మంది యాత్రికుల్ని ఎక్కడికక్కడ బేస్ క్యాంపుల్లోను, యాత్ర మధ్యలో ఉండే ట్రాన్సిట్ క్యాంపుల్లోను వీటిలో కూడా నిలుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం పహల్గాం దిశగా మొదట కొద్ది మందిని ముందు యాత్ర వైపు అక్కడి వైపు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ కూడా వాతావరణం మరోసారి ప్రతికూలంగా కనిపించడంతో వారందరికీ కూడా 2 చోట్ల నిలిపివేశారు. యాత్రి నివాస్ జమ్మూ నుంచి ముందుకెళ్లే ప్రాంతంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాదాపుగా 6,000 మంది యాత్రికులు అక్కడే ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 68,000 మంది తీర్థయాత్రికులు దర్శనం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం 3 రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇక్కడ ఇప్పటికే 30,000 మంది ఈ వారి ప్రయాణం ముందుకు సాగకుండా ఉండిందన్నది స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం తెలుస్తా ఉంది. ఈ జూన్ 28వ తారీఖు ప్రారంభమైన ఈ యాత్ర 30 ఆగస్టు వరకు జరుగుతూ ఉంటుంది. కానీ గత 3 రోజులుగా ఉన్న ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రితమే 2 యాత్రికులతో పాటుగా వారి సహాయకుడు ఒకరు కూడా కొండ చర్యలు విరిగిపోవడం, పైనుంచి ఎగిరి పడుతున్న రాళ్ళు ఇవన్నీ కూడా తగిలి మరణించే పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఇతర ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మందిగా ఇప్పటికే వారి ప్రయాణం ముందుకు సాగకుండా వెనక్కి రాకుండా ఉన్న నేపథ్యంలో అటు పహల్గాం నుంచి కానీ ఇటు బాల్తాల్ నుంచి కానీ 2 మార్గాల నుంచి కూడా ఆపివేసే పరిస్థితి కనిపిస్తుంది. బాల్తాల్ మార్గం గుండా ఈ రోజు ఉదయం కొద్ది మందిని పంపించారు. కానీ వాతావరణం ప్రతికూలించడంతో ఉదంపూర్ వద్ద వారందరినీ కూడా ఆపి నిలుపుదల చేశారు. సుమారు 2,000 మంది యాత్రికులు అక్కడే ఉన్నట్టుగా స్థానిక అధికారులు చెప్తా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు బాల్తాల్ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఈ రోజు స్వయంగా పర్యటించి యాత్రికులను కలవబోతున్నారు. వారి ప్రయాణం ముందుకు సాగేందుకు వారి భద్రతకు పూర్తి స్థాయి బాధ్యత తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నది గవర్నర్ వారికి భరోసా కలిగించే క్రమంలో భాగంగా చర్యలు తీసుకుంటున్నారు చెప్తా ఉన్నారు. ఓకే ప్రదీప్.